అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసీ. సో ఈ వీడియోలో మనం తమ్ముళ్ళు చూసినట్లుగానే టాప్ కాలేజెస్లో, ఏపీలో ఉన్న టాప్ కాలేజెస్లో ఈ ఎప్సెట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎవరికి వస్తుంది, అండ్ ఆల్సో వాళ్ళు ఆ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలంటే ఏమేమి చూసుకోవాలి, అండ్ ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఏమేమి చేయాలి, కౌన్సిలింగ్లో జాగ్రత్త ప్రాసెస్లు ఏంటనేది అంతా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్లీ నేను డిసైడ్ చేసుకున్న ర్యాంక్స్ ఏంటంటే 1000 to 5000 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం టాప్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ అనే ఉంటాయి. టాప్ కాలేజెస్ అంటే ఐదర్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా హైలీ బ్రాండెడ్ అండ్ బాగా తెలిసిన ఒక అటోనామస్ కాలేజెస్ అయి ఉండొచ్చు. సో అటోనామస్ కాలేజెస్ ఎందుకు అంటున్నానంటే, అటోనామస్ కాలేజెస్లో అయితే మీకు సెల్ఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, అక్కడంతా ఎవరి కంట్రోల్లోనూ ఉండదు. యూనివర్సిటీస్లో కూడా అంతే, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అంటాం యూనివర్సిటీస్ని, అంటే వాటంతా అవే గవర్నమెంట్ ఫండ్ ఇచ్చుకోవాల్సిన గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాటంతా అవే తీసుకుంటాయి. వాటి అండర్లో ఉంటాయి కానీ వాటికి ఏం తీసుకో. ఇప్పుడు యూనివర్సిటీస్ వచ్చేసరికి గవర్నమెంట్ అండర్లో ఉంది, ఏపీఎస్సీ వచ్చి అండర్లో ఉంటాయి, కానీ అవి వాటి ఫంక్షనాలిటీస్ని ఏమి చేయాల్సిన అవసరం లేదు, దాని వెంటే ఉంటుంది. అండ్ అఫిలియేటెడ్ కాలేజెస్ వచ్చేసరికి మీరేంటి, వాటి పని చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అటోనామస్ కాలేజెస్, ఈ JNTU KU వంటి యూనివర్సిటీస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి కింద ఉంటాయి, కానీ వాళ్ళ ఫంక్షనాలిటీస్ వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ కరికులం వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఇష్టమైన కరికులం ఫాలో అవ్వచ్చు. సో అట్లాంటి చోట్ల చదవడం వల్ల మీకేం తెలుస్తుంది అంటే, వాళ్ళు సెల్ఫ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళే స్టూడెంట్స్కి ఎటువంటి సినారియోనైనా ఫేస్ చేసే ధైర్యాన్ని ఇవ్వగలుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే అఫిలియేటెడ్లో చేరారంటే JNTU వాళ్ళు ఏం ఫాలో అవుతే దాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదే అటోనామస్ లేదా యూనివర్సిటీస్లోకి వెళ్ళుంటే, బయటికి వెళ్ళినప్పుడు మీరు అంటే ఆ కాలేజ్లో నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అందులో ఎటువంటి పొజిషన్ అయినా ట్యాకిల్ చేసే ఒక స్కోప్ని మీకు ఇస్తారు ఆ కాలేజ్ వాళ్ళు. సో అవి టాప్ కాలేజెస్. ఫర్ ఎగ్జాంపుల్స్, యూనివర్సిటీస్లో వచ్చేసరికల్లా JNTU యూనివర్సిటీ, SVU యూనివర్సిటీ, అండ్ రీసెంట్లీ SVCEని MBU యూనివర్సిటీ చేశారు. సో ఆ యూనివర్సిటీస్ అవ్వచ్చు, MBU అంటే మోహన్ బాబు యూనివర్సిటీస్ అవి. నేను AU ఎందుకు తీసేసాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే చెప్పను, AU ఎందుకు నేను ఇప్పుడు చెప్పట్లేదు అనేది ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ టాపిక్లోకి వచ్చేసినట్లయితే, రెండోది వచ్చేసరికి ఏంటి, ఆ టాప్ కాలేజెస్లోకి ఈ ర్యాంక్ వాళ్ళే ఎందుకు వెళ్ళగలుగుతారంటే, ఆ టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా సినారియోస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి NCC కోటా అని, క్యాప్ కోటా అని, స్పోర్ట్స్ కోటా అని, ఇలా చాలా కోటాస్ ఉంటాయి. వాటిలోనూ వాళ్ళకి సీట్ ఇవ్వాలి, అండ్ మీకు కూడా సీట్ ఇవ్వాలి. సో మీకు సీటు వాళ్ళకి సీట్ ఇచ్చేసరికల్లా వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి వాళ్ళు కొన్ని సీట్లు మాత్రమే ఇస్తారు, అండ్ సర్టెన్ ర్యాంక్స్ వరకే ఇస్తారు. అకార్డింగ్ టు ద యువర్ క్యాస్ట్ అండ్ అన్నింటిని చూసుకున్నట్లయితే 1000 to 4500 ఇలా వాళ్ళకి వరకే మ్యాక్సిమం ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ కౌన్సిలింగ్స్లో. అండ్ గ్రూప్స్ వచ్చే వాటికల్లా ఐదర్ సిఎస్ఈ ఆర్ ఈసీఏ కాకుండా, అంటే మ్యాక్సిమం ఎవరైతే టాప్ కాలేజ్లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ప్రిఫర్ చేసేది, నేను చెప్పేది ఏంటంటే సిఎస్ఈ ఈసీఈ తీసుకుంటారు మ్యాక్సిమం నాకు తెలిసిన సబ్స్క్రైబర్స్ కొంతమంది. సో అది మాత్రమే కాకుండా సిఎస్ఈ వాళ్ళు ఎవరైతే సిఎస్ఈకే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ దయచేసి ఈ స్పెషలైజేషన్ గ్రూప్స్ని కొంత ఇంట్రడ్యూస్ చేశారు, వాటిని కూడా ట్రై చేయండి. ఎందుకు అంటున్నానంటే, మీరు సిఎస్ఈ ఒక్కటే చేసుకున్నారనుకోండి, మీరు జనరల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివేసిన వాళ్ళు అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారని మాత్రం గ్యారంటీ కాదు. ఎందుకంటే రేపు ఫ్యూచర్ సినారియోలో ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు సిఎస్ఈ చేశారు, దాంతోపాటు మీకు ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అడుగుతారు. ఆ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మీరు చూపించాలంటే ఏం చేయాలి, యూ నీడ్ టు ట్యాకిల్ ఎనీ వన్ ఆఫ్ ద కోర్సెస్ విచ్ ఆర్ ఆన్ ద డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయి ఉండాలి, లేదా డేటా సైన్స్ అయి ఉండాలి, లేదా బిగ్ డేటా అనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇలాగ ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని బేస్డ్ కానీ ఇలాంటి ఎడ్యుకేషన్స్ అన్ని తీసుకొచ్చారు. ఆ కోర్సెస్ని మీరు డబుల్ కట్ చేసే బదులు డైరెక్ట్గా దాని బ్రాంచెస్ కానీ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ IBM లాంటి వాళ్ళు IoT విత్ బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీలో ఇలాంటి మంచి మంచి కోర్సెస్ ఉన్నాయి, వీటిని ట్రై చేయండి. సిఎస్ఈ ఒక్కటే ట్రై చేసేవాళ్ళు దయచేసి దీన్ని కూడా ఒక ఆస్పిరేషన్ కింద పెట్టుకోండి. మీరు ఒక RVR చేసి కాలేజ్లో సిఎస్ఈ చేసుకుందాం అనుకుంటే, సిఎస్ఈ రాకపోతే మీకు వచ్చిన ర్యాంక్కి, దయచేసి మీరు వచ్చిన ర్యాంక్కి అక్కడ ఉన్న స్పెషలైజేషన్ కోర్సెస్ని చూసుకోండి ఇఫ్ యూఆర్ ఆస్పైరింగ్ ఫర్ ద కాలేజ్. కానీ నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఆస్పైరింగ్ ఫర్ ద కోర్సే చూసుకోండి. అండ్ సిఎస్ఈ వాళ్ళు ఎవరైతే సిఎస్ఈకే చేద్దాం ఉన్నారో వాళ్ళు స్పెషలైజేషన్స్ ఒకసారి రివైజ్ చేయండి. స్పెషలైజేషన్స్ ఏమి ఉన్నాయి, వాటిల్లో ఏమేం చేస్తారు, మా ఛానల్లో అన్నిటికీ వీడియోలు ఉన్నాయండి, అన్నిటికీ మ్యాక్సిమం వీడియోలు పెట్టించాం. మీరు కావాలనుకుంటే మీకు కింద ప్లేలిస్ట్లో లింక్స్ ఇస్తాము, కావాలని చూసుకోండి. చాలా వరకు స్పెషలైజేషన్స్ ఏమి ఉన్నాయి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా తీసుకోవచ్చు. ఏ అంటే ఏంటి, డిఎస్ అంటే ఏంటి, ఇవన్నీ చేసాం. మీకు ఒకవేళ లేకపోతే మేము స్పెషల్గా వీడియోస్ కూడా చేస్తాం, డోంట్ వరీ, నేనే చేసి పెడతాను మీకు కావాలనుకుంటే. ఏ ఎలా ఉంటుంది, డిఎస్ ఎలా ఉంటుంది, సిఎస్ ఎలా ఉంటుంది, లాస్ట్ టైం సిఎస్ఈ వర్సెస్ సిఈసీ వీడియో కూడా మా దగ్గర ఉంది. సిఎస్ఈ వర్సెస్ సిఎస్ఈ తీసుకోవాలి, ఈసీ తీసుకోవాలని చాలా మంది కంగారు పడ్డారు. దానికి సంబంధించి ఒక బ్రాండ్ న్యూ సొల్యూషన్ మొత్తాన్ని కలిపేసి మేము ఒక వీడియో చేసి కూడా పెట్టించాం, మీరు కావాలంటే దాన్ని కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ వాటిలోకి వెళ్ళడం ఎలా, థర్డ్ది మీకు ఏమని చెప్పాను టాప్ కాలేజెస్ అంటే ఏంటనే చెప్పాను. సో ఆ టాప్ కాలేజెస్లోకి ఎవరెవరు వెళ్తారనే చెప్పాను. ఇప్పుడు ఆ పర్టికులర్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు దానిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది మిగతా అందరికీ యూజ్ అవుతుందండి, ప్రతి ర్యాంక్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో
ఎవరైతే చివరి దాకా చూస్తున్నారో వాళ్ళకి పాయింట్ ప్లస్ అవుతుంది. సో ఎవరైతే ఈ వీడియోని చూసేటప్పుడు చివరి దాకా స్విప్ చేసేసారో వాళ్ళకి ఒకసారి మీరు రిమైండ్ చేయండి, ఈ పాయింట్ ఉపయోగపడుతుంది. మీరు కాలేజ్ పెట్టేటప్పుడు సో అక్కడ చూసుకోండి, ప్రయారిటీ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రయారిటీ ఆర్డర్ అనేది ఉంటుంది. సో ప్రయారిటీ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు ఇచ్చేదేమో టాప్ కాలేజెస్ ఇవ్వండి, బాగా టాప్ కాలేజెస్ ఇచ్చేయండి. తర్వాత లేటెస్ట్గా మీకు ఇంకొన్ని ఏంటంటే ఒక 5 ప్రైవేట్ యూనివర్సిటీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, వాటిలో కూడా ఇట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి. సో అక్కడ మీరు చేసుకుంటే మీరు యూనివర్సిటీ అనేది మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ అనేది సర్టిఫికేషన్ కోసమే. సర్టిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉందంటే బ్రాండ్, అదొక బ్రాండ్ లాంటిది, అంతే. అంతకు మించి మీకేమో ఉండదు. ఇంకా మిగతా చోట్ల చేసినా కూడా మీరు సేమ్ డిగ్రీ పొందుతారు, కాకపోతే అక్కడ చేయడం దేనికి, అది ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, ఆ సర్టిఫికేట్కి బయట వాల్యూ ఎక్కువ అని. మిగతా వాటితో పోలిస్తే వాల్యూ తక్కువ అంటే మీరు చదివే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సో అది నేను మీకు చెప్పేది. అండ్ వాటికి ఆ ప్రయారిటీ లిస్ట్ పెట్టండి. అప్పుడు టాప్ కాలేజెస్ అయిపోయినాయి, ఆ యూనివర్సిటీస్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చే పాటికల్లా మీరు పెట్టుకోవాల్సింది ఏంటి, మీ ర్యాంక్ తగ్గ కాలేజెస్ వాటిలోనూ సర్టెన్ గ్రూప్స్ కింద, ఈ గ్రూప్లోనే చేయాలి, ఈ గ్రూప్లోనే తీసుకోవాలి, అండ్ ఈ కాలేజీలో ఈ గ్రూప్ కావాలి నాకు, ఈ కాలేజీలో ఇది రాలేదంటే నెక్స్ట్ కాలేజీలో ఈ గ్రూప్ కావాలి, మీకు ఇలాంటివన్నీ ఏంటన్నా, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఇలా చెప్పేస్తాను ఏంటన్నా అనుకుంటే ఒక వీడియో చేసి ఆల్రెడీ ఎలాగ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనేది ఒక వీడియో ఉంది, కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని చెక్ చేసుకోండి. ఆ వెబ్ ఆప్షన్స్ నేను ఎలా పెట్టాను అనేది, నాకు ఎందుకు రాలేదు, నాకు ఇది ఎందుకు పెట్టాను, అదే ప్రతి కాలేజ్ యొక్క ప్రతి కాలేజీలో ప్రతి గ్రూప్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని ఎడిట్ చేసిన లిస్ట్ కూడా ఉంది, దాన్ని మీకు లాస్ట్ టైం ఎడిట్ చేయకుండా చూపించాను ఆ వీడియోలో, ఎడిట్ చేసిన లిస్ట్ కూడా ఉంది, ఆ ఎడిట్ చేసిన లిస్ట్ని కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. నేను ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాను ప్రతి కాలేజ్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇది పెట్టాను, ఎందుకు ఇది పెట్టాను, నాకు ఇప్పుడు ఈ కాలేజ్ వచ్చింది, ఈ కాలేజ్తో నేను ఎందుకు అయిపోయింది, సెకండ్ కాలేజ్తో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు, అంతలా నాకు ఈ కాలేజ్లో ఏం నచ్చింది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కాలేజ్ చూస్ కూడా చేయబోతున్నాను ప్రతి కాలేజ్, మీకు తెలిసిన నాకు తెలిసిన మ్యాక్సిమం కాలేజెస్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ తరఫు కూడా మీకు ఎట్లా కొట్ల రివ్యూస్ అనేవి అందిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ దిస్ వీడియో లింక్ టు అట్లీస్ట్ 5 మెంబర్స్ ఆఫ్ యువర్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ అండ్ ఎనీ ఆఫ్ యువర్ సోషల్ మీడియా అకౌంట్స్.